చంద్రబాబుకు అదిరిపోయే షాక్ వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం హోరహోరీగా మారుతోంది వైసీపీలో చేరికలు పెరుగుతున్నాయి రాయలసీమ జిల్లాలలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయడం లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు అమలు చేస్తోంది అందులో భాగంగా సీట్లు రాని కూటమి నేతలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తోంది కర్నూలు జిల్లాలో టీడీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి మాజీ మంత్రి ప్రతాప్ ప్రతాపరెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది కర్నూలు జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది మొత్తం పద్నాలుగు అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాలను గెలుచుకుంది ఈసారి అదే విధంగా గెలవాలని ప్రయత్నిస్తోంది జిల్లాలోని పద్నాలుగు స్థానాలలో టీడీపీ పదమూడు బీజేపీ ఒక స్థానం నుంచి పోటీ చేస్తున్నాయి జనసేనకు ఇక్కడ సీటు దక్కలేదు ఈ సమయంలోనే టీడీపీలో సీట్లు దక్కని నేతలు వైసీపీ బాట పడుతున్నారు జిల్లాలో యరాస్ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది కాంగ్రెస్ నుంచి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా వ్యవహరించారు ప్రస్తుత ఎన్నికలలో యరాస్కు సీటు దక్కలేదు దీంతో ఆయన సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని నిర్ణయించారు కర్నూలు జిల్లాలో టీడీపీలో నెలకొన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది కర్నూలు జిల్లాలో జగన్ సిద్ధం యాత్ర సమయంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గ నేతలతో సమీక్ష చేశారు ప్రచారంలో వస్తున్న స్పందన సర్వే నివేదికలు కూటమి వ్యూహాలపైన అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు కర్నూలు జిల్లాలో రెండు వేల పంతొమ్మిది తరహాలోనే ఫలితాలు ఉండాలని నిర్దేశించారు సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కర్నూలు సిటీ నుంచి మార్పు చేశారు మాజీ ఐఏఎస్ ఇంతియాజ్కు కర్నూలు సిటీ సీటు కేటాయించారు కాగా జిల్లాలో కోట్ల కేఈ కుటుంబాలు టీడీపీలో కొనసాగుతున్నాయి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డోన్ నుంచి పోటీ చేస్తున్నారు కేఈ కుమారుడు శ్యాంబాబు పత్తికొండ నుంచి బరిలో ఉన్నారు అయితే కేఈ ప్రభాకర్ సైతం టీడీపీ వేడాలనే ఆలోచనలో ఉన్నారు ఆయన కుమారుడు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఇక ఏరాసు ప్రతాప్ రెడ్డి శ్రీశైలం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు ఈసారి తిరిగి సీటు పైన ఆశలు పెట్టుకున్నారు కానీ సీటు దక్కలేదు తొలి నుంచి వైఎస్ఆర్ కుటుంబంతో యరాస్కు సత్సంబంధాలు ఉన్నాయి కొద్ది రోజులుగా యరాస్ కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగింది కానీ తాజాగా వైసీపీ నేతలు టచ్లోకి వెళ్లడంతో ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఈ నెల పన్నెండు పదమూడు తేదీలలో ప్రతాప్ రెడ్డి వైసీపీ కండవా కప్పుకొనున్నట్లు సమాచారం